హైదరాబాద్ అంబర్పేట డీడీ కాలనీలో వివాహేతర సంబంధం రచ్చకెక్కింది. భర్త ప్రియురాలతో ఉండగా భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. తన భర్తతో ఎలా ఉంటావంటూ ప్రియురాలతో వాగ్వాదానికి దిగింది. భార్య కొడుకుపై ప్రవీణ్ దాడి చేశాడు. ముషీరాబాద్ ఎస్ఆర్టీ కాలనీకి చెందిన ప్రవీణ్ కొంతకాలంగా అంబర్పేటలోని డీడీ కాలనీలో సహజీవనం చేస్తున్నాడు. తన భర్త మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకొని తమకు అన్యాయం చేశారంటూ భార్య ఆవేదన వ్యక్తించింది. తాను పనిచేస్తున్న కంపెనీలోని యువతితోనే వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ప్రవీణ్. ప్రియురాలికి పెళ్ళై ఇద్దరు పిల్లలున్నారు. భర్త తనపై దాడి చేస్తున్నాడని భార్య మెరిసి పోలీసులను ఆశ్రయించింది. సరే ఎవరు తెస్తారన్న చెప్పేది నాతో ఏం మాట్లాడినావు తమ్ముడు వర్ష వింటున్నావు నాతో ఏం మాట్లాడింది నాతో మాట్లాడిందని చెప్పండి నేను ఆయన అన్న తోటి మాట్లాడతాను. సరే వీడియో తీస్తున్నాడు ప్రవీణ్ తీయని మాట్లాడదామంటే రోడ్ మీద మాట్లాడదామంటే ఏమన్నాడు. కాలనీలో మరో వివాహేతర సంబంధం రచ్చకెక్కింది. తన భర్త ప్రియురాలతో గడుపుతున్నాడంటూ భార్య పోలీసులు ఆశ్రయించింది. రెడ్ హ్యాండెడ్గా తన భర్తను పట్టుకుంది. భర్త తనపై దాడి చేస్తున్నాడంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమకు న్యాయం చేయాలంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఘటనా స్థలానికి అంబర్పేట పోలీసులు చేరుకొని విషయాన్ని సద్దుమణిగేలా చేశారు. నేను ఆయన అన్న తోటి మాట్లాడతాను. సరే వీడియో తీస్తున్నాడు ప్రవీణ్ తీయని మాట్లాడదామంటే రోడ్ మీద మాట్లాడదామంటే ఏమన్నాడు ఫస్ట్ నేనేమన్నా అందరినీ కూడా తెయ్యి ఇట్లా వీడియోలు దొంగ ప్రూఫ్లు చెయ్యొద్దు. మీరు మా ఇంటి కాడ మీరు ఉన్నారు నా ఫోన్ తీసుకురాంటాడు. తన భర్త వేరే యువతితో సహజీవనం చేయడంతో ఓ భార్య జీర్ణించుకోలేకపోయింది. భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. తన భర్తతో ఎలా ఉంటావంటూ ప్రియురాలతో వాగ్వాదం దిగింది. మరోవైపు భర్త ప్రవీణ్ భార్య మెరిసి అలాగే కొడుకుపై దాడి చేశాడు. ముషీరాబాద్ ఎస్ఆర్టీ కాలనీకి చెందిన ప్రవీణ్ కొంతకాలంగా అమరపేటలోని డీడీ కాలనీలో సహజీవనం చేస్తున్నాడు. తన భర్త మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకొని తనకు అన్యాయం చేశాడంటూ భార్య ఆవేదన వ్యక్తం చేస్తుంది. తాను పనిచేస్తున్న కంపెనీలోని యువతితోనే వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆమెకు కూడా ఇద్దరు పిల్లలున్నారని ఆమె ఆరోపిస్తుంది. భర్త తనపై దాడి చేస్తున్నాడని పోలీసులను ఆశ్రయించింది ఆయన భార్య మెరిసి. హస్బెండ్ మాకు 15 ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయ్యింది. మేము ఆఫీస్ రన్ చేస్తాం అన్నమాట, బిజినెస్ లైసెన్స్ ఇస్తాము. అయితే అందులో ఎంప్లాయీ మా దగ్గర జాబ్ చేసేట ఆమె తనని తిను ఇలా చేశాడు. ఆల్రెడీ ఇంతకుముందు ఈయనకి చాలా అఫేర్స్ ఉన్నాయి. అమ్మాయి ఆల్రెడీ ఒప్పుకుంది ఆడియో రికార్డింగ్లో, వెళ్ళిపోతా అని చెప్పేసి మళ్ళీ అమ్మాయి వచ్చింది. ఇది మూడోసారి వెళ్ళిపోయి రావడం. అయితే ఇదేంటి, అమ్మాయి వాయిస్ రికార్డ్ పెట్టింది వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి మా ఆయన ఇంటికి రాకుండా ఇక్కడే ఉంటున్నాడు. ఈ లొకేషన్ కూడా వాళ్ళే షేర్ చేశారు. ఇక్కడికి రండి కూర్చొని సెటిల్మెంట్ చేసుకుందామని వాళ్ళే మెసేజ్లు పెట్టారు, వాళ్ళే లొకేషన్ షేర్ చేశారు. అట్లా నేను వచ్చాను, నాకు తెలియదు వీళ్ళు ఇక్కడ ఉంటున్నారని. వచ్చాక కొట్టడం స్టార్ట్ చేశారు. ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో సిసిఎస్లో మాట్లాడాము. ఆల్రెడీ కోర్టులో కూడా ఇది ఛార్జ్ షీట్ అయిపోయింది. ఈయన అరెస్ట్మెంట్ చేశాడు 4 టైమ్స్ మా ఇంటికి వచ్చి, నన్ను నైట్ పూట వచ్చి కేసు విత్డ్రా చేసుకో లేదంటే ఆ అమ్మాయి ఆప్షన్ ఇస్తుంది వారం ఇటు వారం అటు ఉందాం అనేసి అని చెప్పాడు. సో ఇప్పుడు నేను వచ్చి అడిగినందుకు నా మీద ఏమంటారు కొట్టాడు. ఆల్రెడీ ఆడియో రికార్డింగ్స్ వీడియోస్ కూడా అన్నీ ఉన్నాయి. నేను అడగనీకి వస్తే కూర్చొని మాట్లాడదాం అసలు ఏంటి నీ సమస్య అంటే, నా హస్బెండ్ నాకు కావాలి అనేసి నేను చేశాను. ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఉన్నారు,
ఏం సెటిల్మెంట్ చేయకుండా వెళ్ళిపోయాడు. పైనుంచి నా మీద అలిగేషన్స్ బ్లేమింగ్ అయ్యడం అన్నమాట. సో అట్లా కే ప్రవీణ్ కుమార్ నా హస్బెండ్, మాకు 15 ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయ్యింది. మేము ఆఫీస్ రన్ చేస్తామన్నమాట, బిజినెస్ లైసెన్స్ ఇస్తాము. అయితే అందులో ఎంప్లాయ్ మా దగ్గర జాబ్ చేసేటప్పుడు అంబర్పేట డీడీ కాలనీలో వివాహేతర సంబంధం రచ్చకెక్కింది. భర్త ప్రియురాలతో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది భార్య. తన భర్తతో ఎలా ఉంటా ఉంటూ ప్రియురాలతో వాగ్వాదం దిగింది. దీంతో ఆగ్రహించిన భర్త భార్య కొడుకుపై దాడి చేశాడు. ముషిరాబాద్ ఎస్ఆర్టీ కాలనీకి చెందిన ప్రవీణ్ కొంతకాలంగా అంబర్పేటలోని డీడీ కాలనీలో ప్రియురాలతో సహజీవనం చేస్తున్నాడు. తన భర్త మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకొని తనకు అన్యాయం చేస్తున్నాడంటూ భార్య ఆవేదన వ్యక్తం చేస్తుంది. తను పనిచేస్తున్న కంపెనీలోని యువతితోనే వివాహేతర సంబంధం పెట్టుకున్నాడంటూ ఆమె ఆరోపిస్తుంది. ప్రియురాలికి పెళ్ళై ఇద్దరు పిల్లలున్న తన భర్తతో ఆమె సహజీవనం చేయడాన్ని జీర్ణించుకోలేకపోయింది. భర్త తనపై దాడి చేస్తున్నాడంటూ పోలీసును కూడా ఆశ్రయించింది భార్య మెరిసి. తమకు న్యాయం చేయాలంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ ప్రతినిధి పెట్రిషియా అందిస్తారు.